అండి ఈరోజు నేను మీకు ప్రాచీన శిలాయుగం నాటి గుహను చూపించబోతున్నాను ఇవి చాలా కొంచెం భయంకరంగా ఉన్నాయి మరి చూద్దామా అండి ఇది ఎంట్రెన్స్ ఆ గుహలకి ఈ కొండల్లోనే ఆ గృహలు ఉన్నాయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి ఇంకా ముందుకు వెళ్దాం ఈ గుహలు నంద్యాల జిల్లా బేతంచర్ల గ్రామానికి దగ్గరలో కర్మ కింద కొట్టాల అనే ఒక విలేజ్కి ఒక కిలోమీటర్ దూరంలో ఈ గృహలు ఉన్నాయండి ఇవి దాదాపు ఐదు వేల సంవత్సరాల క్రితానికి ఈ గృహలు ఇది అండి చూడండి సార్ ఎలా ఉందో ఇవన్నీ కూడా స్ఫటికంతో ఏర్పడిన గృహలండి ఈ గృహలు ఇంతవరకు చాలామందికి తెలియదు భేదం చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా చాలామందికి తెలియదు ఈ మధ్య కాలంలోనే ఇవి ప్రాచుర్యంలోకి వచ్చాయి వీటిని ఏపీటీడీసీ వాళ్ళు స్వాధీనం చేసుకొని వీటిలో కన్స్ట్రక్షన్ వర్క్ చేస్తున్నారండి చూడండి ఒకసారి ఇది ఎంత ఎలా ఉందో గృహాలకి ఇదిగోండి మొత్తం స్ఫటికశిలా కొండరాయి అంతా రాయి కూడా మట్టి మట్టితో కూడిన ఉంటుంది ఆ రాయి కూడా వీటిలో మొత్తం నాలుగు గృహాలు ఉన్నాయండి ఇవన్నిటికి కూడా కొంచెం చాలా భయంకరంగానే ఉన్నాయి కొంచెం వెళ్ళడానికి చాలా కష్టంగానే ఉంటుంది అన్నిటిలోకి వెళ్ళలేకపోయాం కూడా గబ్బిలాలతో చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది ఇదిగోండి ఇలా ఎంట్రన్స్ ఉంటుంది ఇది మొదటి గుహ ఈ గృహలోకి వెళ్ళడానికి ట్రై చేద్దాం మనం ఇప్పుడు అక్కడ లోపలికి వెళ్ళాలి దిగడానికి అక్కడ గృహ లోపలికి వెళ్ళడానికి ఛాన్స్ లేదండి మొత్తం చాలా చిన్న చిన్న దారిలాగా ఉంది అది చూడండి ఎంత చిన్నగా ఉందో మొత్తం కూడా చాలా స్మెల్ వస్తుంది స్మెల్ తీసుకోవడం చాలా కష్టంగా ఉంది మరి విషవాయువులాగా ఉన్నట్టు అవి గబ్బిలాలు అరుపులు చాలా ఎక్కువ గబ్బి చాలా ఎక్కువగా ఉన్నాయండి లైట్ వేసామంటే చాలా అరుస్తున్నాయి ఇదిగోండి అది చూడండి అది వేరు వేరు అనుకుంటున్నాను అక్కడ నిలబడి తాడు కట్టుకొని కిందికి దిగాలి కింద చిన్న హా పెద్ద హాల్లాగా ఉందంటండి దిగడానికి మనకు మన ఎక్విప్మెంట్ లేవు మన దగ్గర కాబట్టి ఈసారి దిగలేకపోయాం ఖచ్చితంగా నెక్స్ట్ టైం దిగుతామండి దిగి చూపిస్తాను మీకు అంతా ఒకసారి చూడండి ఇదిగోండి ఇలా రెండు పాయల్లాగా ఉంది రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వెళ్ళడానికి ఆ గృహంలోకి ఇదిగోండి రైట్ ఇక్కడ లెఫ్ట్ కూడా ఉంది సాధ్యమైనంతకు చూపించానండి వెళ్ళడానికి అయితే ఛాన్స్ లేదు కానీ ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అర్థమైంది ఈ నాలుగు గృహలు కూడా ఇంటర్ కనెక్షన్ ఉన్నట్టుందండి అది ఎక్కడ ఇంటర్ కనెక్షన్ అనేది తెలియదు మనకు ఇంకా తెలియదు కానీ కంపల్సరీ ఇంటర్ కనెక్షన్ అయితే ఉంటుందండి ఇదిగోండి ఇంత చిన్నగా చూడండి డస్ట్ చూడండి స్మెల్ అయితే చాలా భయంకరంగా ఉందండి అసలుకి ఇక బయటకు వచ్చేసి కాసేపు శ్వాస తీసుకుందామండి ఆ స్మెల్కి చాలా కష్టంగా ఉండింది బయటకు వచ్చేసాను ఇంకా మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను మీకు ఎంత చిన్నగా ఉంది చూడండి ఇది ఇది లోపలికి వెళ్ళడానికి అండి ఎంట్రన్స్ లాగా ఉంది ప్రతి ఒక్కటి చాలా బాగున్నాయండి ఇక్కడ చూడండి కొండ నుంచి ఎలా విధంగా ఆకారాలు ఉన్నాయో ముందుకు వెళ్తే వినాయకుడి విగ్రహాన్ని పోలిన ఆకారాలు కూడా ఉన్నాయండి చూడండి ఇది ఇక్కడ మొత్తం కన్స్ట్రక్షన్ వర్క్ చేస్తున్నారు వీటిని పర్యాటక పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తున్నారంట మేబీ ఇంకొన్ని రోజుల్లో వీటి ప్రాచుర్యం కూడా బాగా ఎక్కువగా అందరికీ తెలిసేలా ఉంది ఇదిగోండి ఇది రెండో గృహ అతి భయంకరమైన గృహ అండి చాలా లోపల ఉంది అది ఆ గృహంలో గెలడానికి కానీ కొన్ని లక్షల గబ్బిలాలు ఉన్నాయండి వాటిలో ఆ గృహలో ఆ గృహలో చాలా అసలుకి చాలా ఇది అంత వీటన్నిటినీ కూడా ఋషులు మునులు వాళ్ళ తపస్సుకి ఏమైనా ఉపయోగించుకునేవారేమో సినిమాలో చూస్తుంటాం కదండి వాళ్ళు ఇలాంటి ప్రశాంతమైన ప్లేసుల్లో తపస్సు చేసుకోవడం కోసం కొన్ని కొన్ని ఇలాగా తయారు చేసుకుంటారని చెప్పేసి వారు డిస్టర్బ్ చేయకుండా ఎవరు రాకుండా ఉంటారు కదా వీటిలో అయితే ఇదిగోండి అన్ని అన్ని గృహాలకి ఇంటర్కనెక్షన్ లాగా ఉన్నాయండి మొత్తము అన్నిటికీ కొంచెం ముందుకెళ్ళి చూపిస్తాను వినాయక విగ్రహం చెప్పాను కదా కొంచెం విగ్రహాన్ని కాదు కానీ విగ్ర అలా విగ్రహాన్ని పోలిన శిల అయితే ఉందండి ఇదిగోండి వినాయక రూపాన్ని కలిగి ఉంటుంది నాకు అలా అనిపించింది మీకు కూడా అలాగే అనిపిస్తుంది అనుకుంటున్నాను ఒకసారి చూడండి ఇదిగోండి ఆ శిలని వినాయక రూపాన్ని పొలి ఉంది ఇంకా మనం ముందుకు వెళ్దాము ఇది రెండవ గృహ ఇది చాలా భయంకరంగా ఉందండి చాలా లోపలికి ఉంది దాదాపు ఒక హాఫ్ కిలోమీటర్ వరకు ఉంటుంది లోపలికి వెళ్తే ఒక చిన్న బావిలాగా ఉందంట ట్రై చేసామండి మేము సరకు చాలా బాధపడ్డామేమో అసలు ఎక్విప్మెంట్ తీసుకెళ్ళింటే బాగుండు అని లైట్లు లేవు సరిగా చూడండి ఇలా ముందుకెళ్ళాలి ఈ గృహలోకి ఒకసారి మనం ముందు ముందుకెళ్దాం ఇంకా హలో గృహ అండి ఒకసారి చూడండి ఈ గృహ ఎలా ఉందో నాకైతే చిరంజీవి గారి అంజి సినిమా గుర్తొచ్చిందండి ఈ గృహం చూస్తానే అంజి మూవీలో ఆత్మలింగం కోసం వెళ్తారు కదండి ఆ వెళ్ళినప్పుడు అక్కడ ఈ విధంగా నాకు ఆ విధంగా కనిపించింది ఈ గృహం చూస్తానే మొత్తం చూడండి ఒకసారి మీకు చూపిస్తాను ఆ ఆత్మలింగాన్ని పోలి ఆత్మలింగం కోసం వెళ్ళిన గృహలాగా కనిపించింది నాకు చూస్తానే ఎజెట్లు ఉందో చూడండి ఇలా లోపలికి వెళ్ళాలండి చాలా లోపలికి ఉంది దాదాపు ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉందంట ఐదు వందల మీటర్లు లోపలికి ఉందంట ఇక్కడ వెళ్ళడానికి ధైర్యం చాలా లేదు మా వాళ్ళు ఎవరు రావట్లేదు మా దగ్గర లైట్లు కూడా లేవు అక్కడికి వెళ్ళిన తర్వాత లోపల ఒక ఇరవై అడుగుల బావి అండి ఇక్కడ లోపలికి వెళ్తే మునులు వీళ్ళంతా తపస్సు చేస్తుంటారు కదా ఖచ్చితంగా ఇవి అలాంటి గుహలే ఉంటాయండి చూడండి ఎలా ఉన్నాయి చూడండి ఇవి సహసిద్ధంగా ఏర్పడినవి విగ్రహాలు చూడండి ఇంకా ముందుకు వెళ్దాము తేనె టీగలు తేనె పెట్టి పెట్టుకున్నాయి ఇక్కడ నుంచి చూడండి ఇది కూడా ఎంట్రెన్స్ లాగా ఉంది ముందర ఒక మంచి హాల్ హాల్ లాగా ఉందండి ఇక్కడ కూడా చాలా బాగుంది అది కూడా ముందుకెళ్ళి చూపిస్తాను మీకు ఇంకా మనం ఇప్పుడు ఆ పైకి వెళ్దామండి పైకి వెళ్ళి అక్కడ ఆ గృహాలని చూద్దాము పైన కూడా చాలా బాగుంది చూడడానికి వ్యూ ఒకసారి ట్రై చేద్దాం వెళ్ళడానికి ఇక్కడ నుంచి వెళ్ళాలి లోపలికి లోపల నుంచి వెళ్తున్నాం మరి చూద్దాం అక్కడికి వెళ్ళి ఎలా ఉందో చూసానండి మొత్తం అదల్లా కూడా మట్టి ప్లస్ రాళ్ళు కలిసిన కలి కలిసి సిరలాగా ఏర్పడ్డాయి అవన్నీ కూడా చూడండి ఎలా ఉందో ఇలా కొంచెం భయంకరంగానే ఉంది ఈ గృహంలో బ్రూస్ఫెట్ అయినా ఆయన తవ్వకాలు జరిపినప్పుడు పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో తలలు లేని జంతువుల దొరికాయి దొరికాయంటండి సో ఆదిమానులు ఇక్కడ నివసించారు అని తెలిపే సాక్ష్యాలు దొరికాయి ఇక్కడ పా ప్రాచీన శిలాయుగం నాటి ఆనవాళ్ళు అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి ఈ ఎక్కడ చాలా కష్టంగా ఉంది అసలు అంత ఎలా ఉంది చూడండి ఇదల్లా కూడా ట్రై చేశాను ఎక్సైట్మెంట్తో వెళ్ళాను పైకి వెళ్తుంది నేనే ఫస్ట్ టైం వీడియో ముందుకు వచ్చాను ఎప్పుడు నా వీడియోలో ఎప్పుడు నేను కనిపించలేదు ఇప్పుడు కనిపించాలనిపించింది పైన కూడా గృహంలాగా ఉన్నాయండి చాలా బాగుంది అక్కడ కూడా ఎగ్జైట్మెంట్తో చూడడానికి వెళ్ళాను కానీ ఏమీ లేదు కానీ అక్కడ ఎగ్జైట్మెంట్ అలాంటిది ఏదో చూసామో అనే ఒక ఉత్సాహం అయితే కలిగింది చాలా బాగున్నాయి మీరు కూడా తప్పకుండా చూడండి కానీ కొన్ని రోజులు ఆగిన తర్వాత రండి మీరు ఇప్పుడు నేను చూసి చూపించినంతగా మీరు చూడలేరు ఎందుకంటే ఏపీ టీడీసీ టీడీసీ వాళ్ళు మొత్తం రివైనింగ్ చేస్తున్నారు కదా వాటిని అన్నిటి చేసిన తర్వాత వాళ్ళు కొన్ని క్లోజ్ చేస్తారంట గృహాలు కూడా ఇదిగోండి చూపిస్తున్నా మీకు గబ్బిలాలు మాత్రం చాలా ఎక్కువ లక్షల్లో గబ్బిలాలు ఉన్నాయండి ఇక్కడ లక్షల్లో గబ్బిలాలు ఉన్నాయి ఇదిగోండి ఎలాగో చూడండి అక్కడ పైన ఆ గృహాలు కూడా ఆ ఎక్కిన తర్వాత పైన ఉన్న వ్యూ అండి ఇదల్లా కూడా చూడండి మీకు రాయని చూపించాలని చూడండి ఎలా ఉంది చూడండి అది ఇంకా గృహలోకి ఎంట్రన్స్ ఎంత కష్టంగా ఎక్కాము దిగడం కూడా అంతే కష్టంగా ఉందండి ఈజీగా అయితే ఏం లేదు ఎక్కడ స్కిడ్ అవుతుందో అని చాలా భయం వేసింది వన్స్ స్కిడ్ అయ్యింది అనుకోండి కిందకి వచ్చి పడతామండి ఇదిగోండి అవి చూడండి ఎంత బాగున్నాయి అసలుకి చూడడానికి మంచి వ్యూ అయితే ఉందండి ఇక్కడ దిగండి ఈ హాల్లోనే ఇంకొక భయంకరమైన గృహ కూడా ఉందండి ఆ గృహన్ని మీకు త్వరలో చూపించబోతున్నాను ఇంకొంచెం ము అంటే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇక్కడ ఇంకా ఒక గృహతో పాటు వాళ్ళు ఆది మానవులు ఉపయోగించిన అంటే వాళ్ళ యొక్క జీవన శైలిని తెలియజేసే కొన్ని కట్టడాలు లాంటివి కూడా ఉన్నాయి ఇక్కడ చూపిస్తాను వాటితో పాటు ఇంకో గృహ కూడా ఉందండి అదే వాళ్ళు రుచించిన గృహ కూడా ఒకటి ఉంది అలాగే మొత్తం రెండు గృహాలు ఉంటాయి అవన్నీ చూపిస్తాను ఎట్లా ఎలాగైతే ఉండి దిగేసాము ఆ పై నుంచి కిందకి ఎటువంటి ప్రమాదమే లేకుండా ఇది కూడా ఒకసారి చూడండి ఎలా ఉందో వ్యూ చూడండి కింద నుంచి చూపిస్తున్నాను మొత్తం కూడా ఇవన్నీ కూడా ఎటువంటి ఎవరు తయారు చేసింది కాదు చేసింది కాదండి ఇవి కూడా కన్స్ట్రక్షన్ చేసేటివి కాదు ఇవన్నీ సహజంగా సహజ సిద్ధంగా ఏర్పడినట్వి వీటే చూస్తుంటే బెలూన్ కేవ్స్కి వీటికి అవినాభావ సంబంధం ఉన్నట్టుగా అనిపిస్తుంది చూడండి ఒకసారి ఇంకా నెక్స్ట్ వీడియోలో మీకు మిగతా రెండు గ్రహాలు చూపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్